మేడం, ఎంవి రామచంద్రారెడ్డి గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీకు మేలు చేస్తాడని ఏమైనా నమ్మకం ఉందా? ఒక సంఘం తరపున ప్రభుత్వ ఉపాధ్యాయులకు మేలు చేయడమే మా ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేయించున్నటువంటి రామచంద్రారెడ్డి గారు గత కొద్ది కాలంగా కడపలో సుపరిచితులు, సాయిబాబా ఇన్స్టిట్యూషన్ల అధినేతగా ఉంటూ ఆపుస్మా ప్రెసిడెంట్గా ప్రైవేటు ఉపాధ్యాయులకు ఎంతో సేవ చేసి ఉన్నారు. అలాగే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు నిలబడిన నేపథ్యంలో ఆ సార్ గారితో కూడా సుదీర్ఘంగా చర్చించి తను కూడా మా ప్రభుత్వ ఉపాధ్యాయులకు అదేవిధంగా సేవ చేస్తానని, ఈ కొద్ది కాలంలోనే చైల్డ్ కేర్ లీవ్ విషయంలో కల్పలతా మేడం గారితో కలిసి మన మాకున్న 60 రోజుల నుంచి 180 రోజులుగా, అలాగే 180 రోజుల్ని కూడా మా యొక్క సర్వీస్ కాలం అంతా కూడా ఉపయోగించుకునేకి సార్ కృషి చేస్తానని చెప్పి అలాగే కృషి చేయించున్నారు. అలాగే మాకు ప్రైవేట్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ రావాల్సినటువంటి 10 నెలల వేతనాన్ని 12 నెలలు ఇప్పించడం జరిగింది. ఇలా ఇంకా పదవి చేపట్టక ముందే ఇలాంటి కార్యాలు కార్యసాధకుడిగా ఉన్నాడు కాబట్టి పదవి చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వానికి గవర్నమెంట్ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ఆ చిన్న గ్యాప్ మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అనుకూలమేని వైఎస్ఆర్ పార్టీకి అభ్యర్థిగా నిలబడినటువంటి ఎంవి రామచంద్రారెడ్డి గారికి మేము మద్దతు ప్రకటిస్తూ మేము ప్రభుత్వానికి అనుకూలదారులమే, మేము ప్రభుత్వంలో ఒక భాగమే అని మరొకసారి చెప్పి ఒక్కానిచ్చుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.